జగిత్యాల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జగిత్యాల నియోజకవర్గ తెరాస ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలోని నియోజకవర్గంలో 82 మందికి 20,14,000 విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాలలో గులాబీ జెండా ఎగరేయడం ఖాయమని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆరోపించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందచేస్తామని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కేసీఆర్ కిట్, ఇలా ప్రతి పథకం ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎగురుతుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా మున్సిపాలిటీలో మొత్తం 38 కౌన్సిలర్లు మా వాళ్ళను గెలిపించుకొని పూర్తి పారదర్శకతోటి నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేయించి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిర్మాణాలు చేయిస్తాం. ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధికి తప్పకుండా మేము దోహదపడతాం. ఆ రోజులు ఎంతో దూరం లేవు, చాలా దగ్గర ఉన్నాయి. ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి మీడియా ద్వారా, ఈ చౌకబారు రాజకీయాలు చేసి వాళ్ళ గురించి ఆలోచించండి. 30 సంవత్సరాలు అధికారం ఉన్నారు, వాళ్ళతో పాటు దయచేసి మేధావులు, కొంతమంది చదువుకున్న వాళ్ళు, కొన్ని సంఘాల నాయకులు కూడా వాళ్ళతో కలిసి లేరు. మీరు కావాలంటే ఎన్ని విజ్ఞప్తి కలెక్టర్ గారికి, ఒక మేధావులుగా వివిధ సంఘాల నాయకులు మీ సంఘ పక్షాన్ని ఇవ్వండి. కానీ ఈ గతంలో పాలించి ఈ పట్టణాన్ని ఇవాళ ఇరుకు సందులు చేసినందుకు, రోడ్లలో పర్మిషన్లకు విరుద్ధంగా కట్టనిచ్చినందుకు, ఆక్రమణ నిర్మాణాలు